कनका मेरु ग्रहिंची इप्पुडु येसु प्रभु नम्मे रक्षण पंदेव अंदर प्रेमी चेस्तनार एप्पुडु रानी बंधुलु चेस्तनार एप्पुडु रानी सोटाल पक्कनुन्नोल्लु डब्बुलु इवनोल्लु कूडा मनकि इच्चेस्तनार आहा इदंता येसु प्रभु इच्चेस्तनाडु मनकि अनुकुंटुन्नाम मनं अंतेना कानी सातान एं चेस्तुंदि चेप्पंडि निन्नु विरुग्गु मार्गमलो नुंडि विशालमैन मार्गमलोनिकि నడిపిస్తుంది కనుక దేవుడు ఏమంటున్నారు చెప్పండి నీకు ఉన్న దానిలో సంతృప్తి కలిగి జీవించు అధికమైన ధనాపేక్ష సమస్తమైన కీడులకు మూలం అని దేవుడు చెప్తున్నాడు ఎప్పుడైతే ధన యామోహము సాతాను ఏం చేస్తా నేత్రాశ శరీరాశ జీవపుడము నీ ముందు ఆశలను కలగచేసి నీవు వెళ్ళే జీవపు మార్గములో నుండి నిన్ను చెడగొడతమే సాతాను యొక్క లక్ష్యమై ఉన్నది కనుక అది గ్రహించి నీవు నడిచినప్పుడు తప్పకుండా దేవుని ఆశీర్వాదాలలో నీవు సమృద్ధిగా నిలబడి ఉంటావు అలాగే చూడండి రూతు గ్రంథం 1వ అధ్యాయము 13వ వచనములో ఓర్పా ఏమంటుందో చూడండి అక్కడ చూడండి రూతు గ్రంథము 1వ అధ్యాయము 1 14 వచనం వారు ఎలుగెత్తి ఏడవగా ఓర్పా తన అత్తను ముద్దు పెట్టుకొనెను రూతు ఆమెను హత్తుకొనెను ఇట్లుండగా ఆమె ఇదిగో నీ తోటి కోడలు తన జనుల యొద్దకును తన దేవుని యొద్దకును తిరిగిపోయినని నీవును తోటి కోడళ్ళ వెంబడనే వెళ్ళమనెను అందుకు రూతు నా వెంట నీవు రావొద్దనియు నన్ను విడిచిపెట్టి పెట్టమనియు నన్ను బ్రతిమాలుకొనవద్దు నీవు వెళ్ళు చోటుకే నేను వచ్చెదను నీవు నివసించే చోటునే నేను నివసించెదను నీ జనమే నా జనము నీ దేవుడే నా దేవుడు నీవు మృతి పొందిన చోటునే నేను మృతి పొందుతా దేవునికి స్తోత్రము హల్లెలూయా ఎవరంటుంది చెప్పండి నయోమి ఏమంటుందంటే ఇదిగో నీ తోటి కోడలు ఓర్పా ఏమందో చెప్పండి ఆమె వెళ్ళిపోతుంది వెనక్కి నేను నా స్వదేశానికి వెళుతున్నాను కనుక నేను సమృద్ధి కలిగిన దానిగా వచ్చాను ఈరోజు జీవము ఎందుకంటే సమృద్ధి కలిగిన ఆశీర్వాదముతో నేను ఇక్కడికి వచ్చున్నాను ఈరోజు నేను జీవము లేని వ్యక్తిగా అయిపోయాను నా బిడ్డలను నా భర్తను పోగొట్టుకున్నాను కనుక నా దగ్గర ఇంకా ఏమీ లేదు కోడళ్ళారా ఇదిగో మీరు మీ ఇంట్లకు వెళ్ళిపోండి మీ తల్లిదండ్రుల దగ్గరకు వెళ్ళండి కనుక వెళ్ళి మీ తల్లిదండ్రులు ఏ రీతిగా మీకు చెబుతారో మీ దేవుని యొద్దకు మీ తల్లిదండ్రుల దగ్గరకు వెళ్ళమని వారిద్దరిని కూడా కోడళ్ళను బతిమిలాడినప్పుడు ఓర్పా అయితే ఆ గవిని దాకా వెళ్ళింది ఎక్కడ దాకా చెప్పండి అత్తగారిని పంపిస్తూ గవిని యొద్దకు ఆ పొలిమేర్ల యొద్దకు వెళ్ళింది అక్కడ వెనక్కి ముందుకు ఆలోచన చేసి అత్తగారిని ముద్దు పెట్టుకుని వెనక్కి తిరిగి వెళ్ళిపోయింది ఆ తర్వాత ఎవరు చెప్పండి రూతు మాత్రము అత్తను ఏం చేసింది చెప్పండి హత్తుకొని ఉన్నదంట ఆమె వెళ్ళిపోవటం చూసి ఈమె ఆమెను అత్తుకుని ఉన్నది అత్తుకున్నప్పుడు ఇదిగో నీ తోటికోళ్ళ వెళ్ళిపోయింది కదా నువ్వు కూడా వెళ్ళిపో అన్నప్పుడు ఆమె ఏమంటుందండి ఆమె ఏమంది చెప్పండి అక్కడ ఇదిగో నీ జనమే నా జనము నీ దేవుడే నా దేవుడు నీవు మృతి పొందిన చోటునే నేను మృతి పొందుతా కానీ ఇప్పుడు నిన్ను నన్ను వేరు చేయుటకు మరణము తప్ప వేరే ఇక లేనే లేదు దేవునికి స్తోత్రము అలా అనేకులు ఈరోజు ఇరుకు ద్వారములో ప్రవేశించాలని వారు ఎంతో పోరాడుతున్నారు కానీ వారి వలన కాదు అంటున్నాడు అనేకులు యేసు ప్రభువారు ఏమంటున్నారంటే ఇదిగో
మీరు దేశప్రభువు ఎవరన్నా చెప్పండి లోకా సువార్త 9వ అధ్యాయం 13వ వచనములో ఎవడైనను నన్ను వెంబడించగోరిన యెడల తన్ను తాను ఉపేక్షించుకొని మరియు ఆయన అందరితో ఇట్లనెను ఎవడైనను నన్ను వెంబడింపగోరిన యెడల తన్ను తాను ఉపేక్షించుకొని ప్రతిదినము తన సిలువను ఎత్తుకొని నన్ను వెంబడించవలెను అని యేసుప్రభువు చెప్తున్నారు. అనేకులు నన్ను వెంబడిస్తున్నారే కానీ వారు మాత్రము యేసుప్రభు వారి దగ్గర ఏదో సంతోషం ఉన్నది ఆడంబరాలు ఉన్నాయి అలాగా అనుకుని అనేకులు వెంబడిస్తున్నారు. కానీ యేసుప్రభు వారు ఏమంటున్నారండి, అయా నక్కలకు అలాగే ఆకాశ పక్షులకు బొరియలు ఉన్నాయి కానీ మనిషి కుమారునికి తలవాల్చుకొనుటకు స్థలము కూడా లేదు. అలాంటి యొక్క ప్రయాణంలో నేనున్నాను. కనుక మీరు నన్ను వెంబడిస్తున్నారు అంటే దినదినము కూడా మీరు వెంబడించేటప్పుడు నన్ను ఎరిగిన వారిగా దినదినము కూడా మీరు నా విషయాలు తెలుసుకుని దినదినము కూడా మీ సిలువను మీ భారాలను మీరు మోసేవారిగా ఉంటేనే నన్ను మీరు వెంబడించండి. ఎందుకంటే నేనేదో మీరు నా దగ్గరకు వస్తే నేనేదో మోస్తాను మీకేదో అన్నీ కలుగుతాయి అని మాత్రం నేను చెప్పటలేదు. కనుక దినదినము కూడా మీ భారాలు మీరు మోసుకుంటూ నన్ను వెంబడించండి. ఈ మార్గము ఎంతో ఏమన్నారు చెప్పండి, ఇరుకైన మార్గమని యేసుప్రభు వారు చెప్తున్నారు. కనుక ఎవడైనను నన్ను వెంబడించగోరిన యెడల తన్ను తాను ఉపేక్షించుకొని నన్ను వెంబడించండి. దేవునికి స్తోత్రము, హల్లెలూయా. అలాగే ఓర్పా కూడా అత్తతో ఎన్నో వాగ్దానాలు చేసింది. ఏమందంటే అక్కడ అన్ని అత్తయ్య నీతో పాటు మేము వస్తాం, మా భర్తలు లేకపోయినా సరే నీవు మాకు అన్నీ నీవే అని చెప్పి ఇద్దరూ కలిసి పొలిమేర వరకు వెళ్ళారు. కానీ ఓర్పా మాత్రము అక్కడ వరకు వెళ్ళి ఏం చేసింది చెప్పండి, ఇక నేను వెళుతున్నానని చెప్పి ముద్దు పెట్టుకుని అత్తగారిని విడిచిపెట్టి వెళ్ళిపోయింది. ఆ తర్వాత రూతు మాత్రము అత్యధికంగా ఏం చేసింది చెప్పండి, ఇంకా అత్తను హత్తుకున్నదంట. హత్తుకుని అక్కడ ఏమంటుంది చెప్పండి, ఆమె ఇదిగో నీ తోటి కోడళ్ళు తన జనము యొద్దకే తన దేవుని యొద్దకు తిరిగి పోయెను, కనుక నీవు కూడా వెళ్ళుము అన్నప్పుడు ఆమె ఏమంటుంది చెప్పండి అక్కడ. అందుకు రూతు, నా వెంబడి రావద్దని, నన్ను విడిచిపెట్టమని, నీవు నన్ను బ్రతిమిలాడుకొనవద్దు, నీవు వెళ్ళు చోటుకే నేను వచ్చేదను, నీవు నివసించే చోటునే నేను నివసించదను, నీ జనమే నా జనము, నీ దేవుడే నా దేవుడు నా దేవుడు అన్నది. దేవునికి స్తోత్రము, హల్లెలూయా. కనుకనే ఆమె జీవితము ఎప్పుడైతే నీతి మార్గాన్ని ఎన్నుకున్నదో ఆ మార్గములో ఒకవేళ శ్రమైనా దుఃఖమైనా మరణమైనా నిందలైనా అవమానమైనా నేను మాత్రము నేను నిన్ను విడవనే విడవను. దేవునికి స్తోత్రము, హల్లెలూయా. కనుకని ఆమె యేసుప్రభు వంశావళిలో యేసుప్రభుకి ఒక తల్లిగా వంశావళిలో ఆమె కూడా చేర్చబడింది అంటే ఆమె నీతి మార్గాన్ని ఎన్నుకున్నది. శ్రమైనా వేదనైనా దుఃఖమైనా ఆ మార్గంలో నీతి ఉన్నది, జీవమున్నది. కనుక అది మోయాబు మార్గము కాదు. అలాగే మోయాబు దేశంలో నుంచి ఒక అన్యురాలు పరిశుద్ధమైన దేవుని మార్గములో నడుస్తానికి అక్కడ జీవము కలిగిన అత్తగారిని పట్టుకుని నన్ను వెళ్ళమని నీవు మాత్రము ఎప్పుడూ కూడా అనవద్దు అని చెప్పి ఆమెను హత్తుకుని ఆమెతో పాటు వెళ్ళింది. కనుకనే ఆమె జీవితము ఆమె యొక్క సాక్ష్యము జీవించే ఉన్నది. దేవునికి స్తోత్రము. అలా అనేకులు ఈరోజు వెనక్కి తిరిగి వెళ్ళిపోతున్నారు, వారి సాక్ష్యాలు లేవు. కనుకనే ఎబ్రిలకు రాసిన పత్రిక 10వ అధ్యాయము 36వ వచనములో
దేవుడు అక్కడ ఏమంటున్నారు చెప్పండి ఏప్రిల్కు రాసిన పత్రిక 10వ అధ్యాయం 36వ వచనం చెప్పండి మీరు దేవుని చిత్తమును మీరు దేవుని చిత్తమును నెరవేర్చిన వారై నెరవేర్చే వారైతే వాగ్దానము పొందు నిమిత్తము వాగ్దానము పొందు నిమిత్తము మీకు ఓరిమి అవసరమై ఉన్నది మీకు ఓరిమి ఎంతో అవసరమై ఉన్నది అవసరమై ఉన్నది ఇక కాలము ఇంకా కాలము బహు కొంచెముగా ఉన్నది బహు కొంచెముగా ఉన్నది వచ్చుచున్నవాడు వచ్చుచున్నవాడు ఆలస్యము చేయకవచ్చును ఆలస్యము చేయకవచ్చును నా ఎదుట నీతిమంతుడైనవాడు విశ్వాసమూలముగా జీవించును గాని అతడు వెనుకకు తీసిన ఎడల అతని యందు నా ఆత్మకు సంతోషము కలగనే కలగదు అంటున్నాడు దేవుని మీరు ఏమంటున్నారు చెప్పండి మీరు దేవుని చిత్తము నెరవేర్చే వారైతే వాగ్దానము పొందు నిమిత్తము మీకు ఎంతో ఓర్పు అవసరమై ఉన్నది ఓర్పు వాగ్దానము దేవుని వాగ్దానం పొందాలి నా కుటుంబం అంతా ఆశీర్వదించబడాలి దేవుడు నన్ను ఆశీర్వదించాడు అలాగే పిలిచి ఉన్నాడు నాకు వాగ్దానం చేసి ఉన్నాడు అని నీవు నమ్మితే దేవుడు ఏమన్నారు చెప్పండి నీకు ఎంతో ఓర్పు అవసరమై ఉన్నది ఓర్పు లేకపోతే నీ వాగ్దానము పొందలేవు కనుక దేవుడు అక్కడ అంటున్నాడు ఎందుకంటే మీరు దేవుని చిత్తము నెరవేర్చువారైతే వాగ్దానము పొందు నిమిత్తము మీకు ఎంతో ఓర్పు అవసరమయ్యే ఉన్నది ఇంకా కాలము బహు కొంచెముగా ఉన్నది వచ్చువాడు ఆలస్యము చేయక వచ్చును నా యందు నీతిమంతుడైన వాడు విశ్వాసమూలముగా జీవించును కాని అతడు వెనకకు తిరిగిన ఎడల నా ఆత్మకు సంతోషము లేదు మీరు వెనక్కి తిరిగారా దేవుడు ఏమన్నారు చెప్పండి మీ కష్టమంతా పోయినట్టే అంటున్నాడు మీ కష్టమంతా పోయినట్టే మీరు ఇంతవరకు ఎంత ఓర్పుచుకుని ఎన్ని విధాలుగా దేవుని సన్నిధిలో మరి ఆశీర్వాదాలే పొందారా దేవుని ఎమ్మడించారా కానీ ఇక తట్టుకోలేమయ్యా మాకు ఇక శక్తి లేదని మీరు వెనక్కి తిరిగిన ఎడల దేవుడు అంటున్నాడు నా ఆత్మకు ఇక మీ మధ్యలో సంతోషం లేనే లేదు అంటున్నాడు కనుక దేవుని సన్నిధిలో మనము ఓర్పు కలిగిన వారిగా ఉండాలి దేవుడు అంటున్నాడు ఆకాశ పక్షులను పోషించేవాడును మిమ్మలను నేను పోషించలేనా అంటున్నాడు కనుక శ్రమలుంటాయి వేదనలుంటాయి ఈ మార్గంలో అనేక రకాలైన శోధనలుంటాయి ఎవడైనను మీలో నన్ను ఎమ్మటించగోరిన ఎడల దినదినము మీ శిలువనెత్తుకొని మీ శ్రమలనెత్తుకొని మీకు ఓర్పు అవసరమై ఉన్నది కనుక మీరు నన్ను అనుదినము మీరు నన్ను వెమ్మడించాలి మీ శ్రమలు మీరే ఎత్తుకొని వెమ్మడించాలి మీకు నిత్య జీవాన్ని ఇచ్చాను నా మార్గంలో నడుస్తున్నారు నమ్మి ఓర్పుతో నడుస్తున్నారు నిత్య జీవం మాత్రము అది మీకు గ్యారంటీ అంటున్నాడు కనుక మీరు నడవాలి ఆ జీవితము మీరు జీవించినంత కాలము కూడా శ్రమలతో వేదనలతో ఉంటాయి కానీ అన్నిటిలో మీకు తగు మాత్రమే శ్రమలు ఉంటాయి కానీ తప్పించుకోలేనంత శ్రమలు మాత్రం మీకు ఉండనే ఉండవు కనుక అందుకే మట్టి ఘటములో మహా ఐశ్వర్యము కలదు మేము పడదు ఇవ్వారము మాత్రము కాదు శ్రమలో మేము ఉపాయము లేని వారము కాదంట ఎందుకంటే మాకు శ్రమలు వస్తాయి కానీ ఉపాయము లేని వారము కాము చదండి వాక్యాన్ని ముగిస్తాను ఆయనను మా బల అధిక్యము మా మూలు అయినది కాక దేవునిదై ఉండునట్లు మట్టి ఘటములలో ఈ ఐశ్వర్యము మాకు కలదు ఎటు పోయినా శ్రమపడుచున్నను ఇరికింపబడు వారము కాము మేము ఇరికింపబడు వారము కాము ఏమన్నారు చెప్పండి ఇరికింపబడే వారము మాత్రము కాము అపాయములో ఉన్నను కేవలము ఉపాయము లేని వారము కాము తరుముసున్నను దిక్కులేని వారము కాము పడద్రోయబడినను నశించే వారము మాత్రము మేము కానీ కాము దేవుని శక్తిని కలిగి ఉన్నాం ఈ మట్టి ఘటములో దేవుని రక్షణ కలిగిన వారిగా ఉన్నాం
ఈ మట్టి గటములో ఉన్నంత కాలము మేము దేవునికి దూరమైనట్లుగా మీ కనపడతామే కానీ ఈ దేహమును విడిసిన తర్వాత దేవునితోనే మేము కలిసి జీవించే వారిగా ఉన్నాం. దేవునికి స్తోత్రము. హల్లెలూయా. కనుక మేము ఈ దేహములో ఉన్నంత వరకు ఈ దేహము మీద ఐశ్వర్యము కలిగి ఉన్నాం, దేవుని శక్తిని కలిగి ఉన్నాం. ఈ దేహమును విడిచిన తక్షణమే ఆ ఐశ్వర్యములో మేము జీవించు వరముగా ఉన్నాం. దేవునికి స్తోత్రము. హల్లెలూయా. కనుక ఈ ఐశ్వర్యము దేవుడు మట్టి ఘటములో ఉన్నప్పుడు ఇక్కడ జీవించినప్పుడు దేవుడు మనకు ఆ తాను ఏమన్నారు చెప్పండి, దేవుడు మనలను ప్రేమించిన వారికి తాను సిద్ధపరిచిన వారికి ఏమి కంటికి కనపడునో చెవికి వినపడునో మనిషి హృదయమునకు గోచరము కాలేదు. ఎందుకంటే దేవుడు తన వారికి ప్రేమించు వారికి ఏమి సిద్ధపరిచినో అవి కంటికి చెప్పండి. ఒకటో కొరింథీ 2:9 దేవుడు తన్ను ప్రేమించు వారికి ఏమి సిద్ధపరిచి ఉన్నాడు అవి కంటికి కనపడలేదు చెవికి వినపడలేదు మనిషి హృదయమునకు గోచరము కాలేదు అని రాయబడిన ప్రకారము మనకైతే దేవుడు వాటిని తన ఆత్మ వలన బయలుపరిచి ఉన్నాడు. మన దేవుని ఆత్మ వలన మనకు ఏమి ఇవ్వనై ఉన్నాడు వాటన్నిటినీ కూడా మనకు దేవుడు ఆత్మలో వాటిని బయలుపరిచి ఉన్నాడు. దేవునికి స్తోత్రము. హల్లెలూయా. కనుక కేవలము కూటి కోసము బట్ట కోసం కాదు, లేకపోతే ఈ లోకములో బంగళాలు కారులు గురించి కాదు. యేసు ప్రభు మన పిలిచింది, ఇవన్నీ మీరు అడిగిన అడగపోయిన మీ కష్టాన్ని బట్టి మీకు వస్తాయి, కానీ దేవుడిచ్చే ఐశ్వర్యం అది వేరుగా ఉన్నది కనుక అది ఎవరూ కూడా ఇవ్వలేరు. దేవుడిస్తేనే అది శాశ్వతంగా మీరు అనుభవించగలుగుతారు. అలాంటి ఐశ్వర్యాన్ని ఈ మట్టి ఘటములో ఉండగానే ప్రభు మనకు దానిని భద్రపరిచి మనకు దానిని సమకూర్చి ఉన్నాడు. దేవునికి స్తోత్రము. అలాగే కనుక దాని కొరకు ప్రయాసపడుతున్నాం, దాని కొరకు నిరీక్షణ కలిగి ఉన్నాం, దాని కొరకు దినదినము కూడా యేసును ఎంబడిస్తూ దినదినము మన సిలువనెత్తుకుని అనేక శ్రమలు నిందలు అవమానాలు భరించుకుంటూ ఇరుకు మార్గములో నడుస్తున్నాము. అంటే ఆ మట్టి ఘటములో ఉన్న మహా ఐశ్వర్యము ఎంత శక్తివంతమైనదో మనం ఎరిగిన వారిగా ఉన్నాం. దేవునికి స్తోత్రము. అలాగే ఆ ఐశ్వర్యము కొరకే నిరీక్షణ కలిగి ఉండాలి. కనుక మన ఆత్మ పరలోక రాజ్యములో చేరేంత వరకు కూడా నిరీక్షణ కలిగి ఉండాలి. ఈ లోకములో అల్పకాల పాప భోగములను అనుభవించడానికి శాశ్వతమైన జీవాన్ని పోగొట్టుకోవద్దని ప్రభు ఆయన మనకు బోధిస్తున్నాడు. ఈ లోకములో శాశ్వతమైన జీవము అనేకులు పోగొట్టుకుంటున్నారు. ఎందుకండి? అల్పకాల పాప భోగముల వైపు పరిగెట్టి శాశ్వతమైన జీవానికి అనేక మంది దూరమైపోతున్నారు. కనుకనే దేవుడు అంటున్నాడు, ఈ లోకంలో దేవుడు మీకిచ్చే ఐశ్వర్యాన్ని ఎందుకంటే మీకు ఇస్తున్నాడు కనుక, దానిని వాగ్దానం చేస్తున్నాడు కనుక మీరు పొందుకోవాలి అంటే మీకు ఎంతో ఓర్పు అవసరమయ్యి ఉన్నది. దేవునికి స్తోత్రము. అలాగే కనుక ఓర్పు లేకపోతే ఇక్కడే కాదు, మీరు ఎక్కడికి వెళ్ళినా ఈ దేశం మొత్తం ఎక్కడెక్కడ పాస్టర్లు మరి దేవుని దగ్గర నుంచి దేవుణ్ణే దింపి వారి దగ్గర కూర్చోబెట్టుకుని ఆ పాస్టర్ మీకు బోధించిన ఈ మాట మీరు వినకపోతే మీకు దీవెన రానే రాదు. దేవునికి స్తోత్రము. అలాగే కనుక దేవుని సన్నిధిలో దేవుడు మాట్లాడుతున్న మాటలో మీరు గ్రహించండి. కనుక దేవుడు మీకు వాగ్దానం చేసి ఈ మట్టి ఘటములో మహా ఐశ్వర్యాన్ని నీకు ఇచ్చాడు. సాతాను నిన్ను దాన్ని పాడు చేయాలని, సాతాను అంధకారములో ఉన్న వారిని విడిపించి మహా ఐశ్వర్యవంతులుగా చేయుట కొరకే ఆయన ఈ లోకంలో మీకు అనేక బోధలను బోధిస్తూ ఉన్నాడు. కనుక ఆ బోధలను మనం విని దినదినము కూడా ఓర్పుతో సహనముతో ఆ ఇరుకు మార్గములో ప్రవేశించినప్పుడే మన కుటుంబాన్ని కాపాడుకుంటాం, మన ఆత్మను రక్షించుకుంటాం, అనేకులకు మనం ఆశీర్వాదంగా నిలబడతామని
प्रभु मनकु तेलीपरुस्तु उन्नाडु देवुनिकि स्तोत्रमु हल्लेलूया कनुक देवुडु मनलनु एंतगानो प्रेमिंचाडु कनुक ఈ రోజు ఆయన ప్రేమకు దూరం కాకుండా ప్రభు అంటున్నాడు తన్ను ప్రేమించు వారి కొరకు తాను సిద్ధపరిచినవి కంటికి కనపడలేదు చెవికి వినపడలేదు కానీ మనిషి హృదయమునకు గోచరము కాలేదు మనకైతే దేవుడు తన ఆత్మ వలన వాటిని బయలుపరిచి ఉన్నాడు ఈ రోజు వాటిని బయలుపరిచాడు తెలియపరుస్తున్నాడు నేను నీకు ఈ ఇవ్వనై ఉన్నాను ఈ ఆశీర్వాదానికి నీవు అర్హురాలు అర్హుడు అని దేవుడు తెలియపరుస్తున్నాడు కనుక మనిషి హృదయానికి మనిషి కళ్ళతో మనిషి జ్ఞానముతో ఆలోచితే వారికి అది కనపడనే కనపడవు అని దేవుడు చెప్తున్నాడు కనుకనే వార్ప ఈ లోకానుసారమైన మరి అత్తగారిని అమ్మడిస్తే అక్కడే నిన్ను ఇందులో వస్తాయో మళ్ళీ అక్కడే అవమానాలు కలుగుతాయో అని చెప్పి ముద్దు పెట్టుకుని వెనక్కి వెళ్ళిపోయింది రూతు అయితే నిందలైనా బాధలైనా మరణమైనా వేదనైనా నేను నిన్ను విడవనే విడవను అని వెంబడించింది కనుక ఆమె ఈ రోజు ఆశీర్వాదానికి వారసురాలిగా మారిపోయింది దేవునికి స్తోత్రము అలాంటి జీవితాన్ని మనం కలిగి ఉండాలండి ఓర్పు మనకు ఎంతో అవసరమై ఉన్నదని ప్రభు మనకు తెలియపరుస్తున్నాడు కనుక దేవుడిచ్చిన ఈ సమయములో మనము మట్టి గటములో ఉన్న నీవు ఐశ్వర్యము కలిగి ఉన్నావు నా కుమారుడా నా కుమార్తె దానిని పాడు చేసుకుని ఈ రోజు నరకానికి వెళ్ళే వారిగా ఉండకుండా పరలోకానికి వెళ్ళే వారిగా జీవము కలిగిన వారిగా ఉండాలి అని ప్రభువు మనలను కోరుకుంటున్నాడు దేవుని వాక్యము దీవించును గాక హల్లెలూయా దేవునికి వందనాలు అమ్మగారికి వందనాలు అయ్యగారికి వందనాలు మీ అందరికి మా వందనాలు అండి నాకు సెప్టెంబర్ నెలలో నాకు బాగోలేదండి తల నాకు కుడికాలు కుడిచేయి వణుకొచ్చేసి నోటి మాట నత్తి వచ్చేసింది నత్తి వచ్చేస్తే అసలు అమ్మగారు అయ్యగారు ఆడ బలకరిస్తారు నేను భయం వేసేది వాళ్ళతో ఆడ మాట్లాడాలి అని వాళ్ళు ఆడ బయటకు వస్తారని నేను బయట బయట తిరిగేదాన్నండి లోనికి రాకోకుండా చూపించుకుంటానికి డబ్బులు లేవు ఎలా ఎలా అని మా ఆయన దగ్గర కూడా డబ్బులు లేక అల్లాడిపోతుంటే అయ్యగారు పిలిచి ఏంటమ్మా లక్ష్మి ఏంటమ్మా అని ఎంతగా ఆదరించారంటే అంతగా మాకు డబ్బులు కూడా ఇచ్చి నన్ను హాస్పిటల్కి పంపించారు నాకు ఈరోజు ఇంత కుడికాలు కుడిచే ఈ నోటి మాట నత్తి వచ్చేసిందంటే అటు మా ఆయన అవసరం కుట్టేవాడండి తాగొచ్చి పేకొన్నాడు డబ్బులన్నీ ఆగుంచేసి అవసరం కుట్టేవాడు కేవలం ఈ మందిరంలో స్వస్థతను బట్టేనండి నా భర్త మారాడంటే దైవజనులు చేసిన ప్రార్థన బలమేనండి ఒకరోజు నవంబర్ నెలలో ఒకరోజు బాగా వర్షాలు ఆ వర్షంకి తొట్టి నిండిపోయి మా ఇంటికాడ పై మెట్టు నుంచి కింద మెట్టు మీద శాంత పడిపోయానండి డౌన్లోకి శాంత డౌన్లో పడిపోయాను అత్తే తొట్టి మీద కనుక పడినట్టయితే చిన్న మెదడు చితికిపోయేది కానీ ఎవరో పట్టుకున్నారు ఒక్క కనీసం నడుము కూడా ఎక్కడ కూడా నొప్పి అంటూ నాకు తగలలేదండి అప్పుడే దేవుడు నన్ను పట్టుకొని ఒక్క ఎక్కడా కూడా కొంచెం కూడా నొప్పి తగలకుండా దేవుడు ఎంతగానో ఈ సన్నిధిలోసి మమ్మల్ని ఉంచాడండి అది మళ్ళీ ఒకరోజు గ్యాస్ నొప్పి వచ్చి అల్లాడిపోతుంటే కూడా అమ్మగారు వాక్యం చెప్తున్నారు వాక్యం పాటలు పాడుతున్నారు అందరూ పాటలు పాడుతున్నాయో నొప్పి తగ్గలేదు వాక్యం ఎప్పుడైతే చెప్పడం మొదలు పెట్టారో అప్పుడు గ్యాస్ నొప్పి ఎవరో వచ్చి తీసేస్తున్నట్టుగా ఉందండి అమ్మగారు వాక్యం చెప్పి అయిపోయే లోపల నా గ్యాస్ నొప్పి అంతా ఎవరో తీసేసినట్టు ఉందండి హాస్పిటల్కి ఇప్పుడు కావాలంటే అప్పుడు మా దగ్గర డబ్బులు లేకపోతే అమ్మగారు అయ్యగారు ఇచ్చి నన్ను బ్రతికిచ్చారండి ఈరోజు సజీవ లెక్కలో నేను ఈ సన్నిధిలో తిరగలుగుతున్నానంటే అదంతా అమ్మగారి కృప అయ్యగారి ప్రేమేనండి అమ్మగారికి అయ్యగారికి చాలా రుణపడి ఉన్నామండి హల్లెలూయా మేము ఈరోజు నా భర్త నా చేతికి అసలు నా మాట వినేవాడు కాదండి ఎన్ని డబ్బులు 10 లక్షల దాకా ఆగం చేశాడండి రూపాయి కాదు బాబాయ్ కాదు
ప్రార్థన అండి ఈ గొప్ప సాక్ష్యం దేవుడు దీవించును గాక